స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. కర్నూలు జిల్లాలో కుండపోతుగా వర్షం కురుస్తుంది. గత 2 నెలల నుంచి వర్షం కోసం ఎదురు చూసినటువంటి రైతాంగాన్ని యొక్క కళ్ళలో ఆనందం కనిపిస్తోంది. ఎందుకంటే గత 2 నెలల వర్షాకాలం వేసవికాలాన్ని తలపించేలాగా గత 2 నెలల నుంచి కర్నూలు జిల్లాను ఒక్కసారి ఎండలు దంచి కొట్టినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ కురుస్తున్నటువంటి ఈ వర్షం రిలీఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు. కర్నూలు జిల్లాను కరువు మేఘాలు కంబేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ గత 2 రోజుల నుంచి పడుతున్నటువంటి చిరుజల్లు ఒక్కసారిగా వాయుగుండంగా మారి ఇవాళ పెద్ద ఎత్తున పడేటువంటి వర్షము రైతాంగానికి పెద్ద ఎత్తున రిలీఫ్ ఇచ్చింది. ఈ వర్షాలతో ఆ పంటలు ఎండిపోతున్నటువంటి రైతాంగానికి మాత్రం తమ పంటలు పచ్చదనాన్ని పరుచుకొని పంటలు చేతికొస్తాయని ఆనందం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసినట్లయితే మనం గత 2 నెలలుగా ఎక్కడ కూడా వేసినటువంటి ఇత్తనాలు చేతికి రాక ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల నేపథ్యంలో మొలకెత్తక తమను వేసినటువంటి పంటను కాపాడుకోవడానికి చెంబు నీళ్లతోనూ అదేవిధంగా బిద్దెలతోనూ నీళ్లు వేసి తమ పంటను కాపాడుకునేటువంటి ప్రయత్నం కొంతమంది రైతాంగం చేశారు. మనకు రైతులకి పశుగ్రాసం లేక కలయపొలాలకి అంబేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ కర్నూలు జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలు మాత్రం ఒక్కసారిగా రైతాంగానికి ఊరటనిచ్చే రైతు మొహాల్లో ఆనందం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వర్షాలు కాస్తంత రిలీఫ్ ఇచ్చిన మొదటి విడత వేసేటువంటి విత్తనాలు మొలకెత్తక దున్నేసినటువంటి నేపథ్యంలో ఈ వర్షాలకి మరోసారి ఇత్తనం వేసి రెండో పంటగా వేసేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో ప్రధానంగా ఆదోని అదేవిధంగా నంద్యాల డోను పట్టణ ఏవైతే మండల నియోజకవర్గ కేంద్రంలో మోస్తారుగా చూసుకుంటే 9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారుల లెక్కలు చెప్తున్నాయి. ఈ వర్షం మాత్రం రైతాంగానికి పెద్ద ఊరటనిచ్చింది. దీంతోపాటు పట్టణవాసులు గత 2 నెలల నుంచి ఉక్కపోతుగా అల్లాడిపోతున్నటువంటి నేపథ్యంలో రిలీఫ్ ఇచ్చాయని చెప్పవచ్చు. మరోవైపు ఆదోని పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి ఒక నర్సరీ పరిసర ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి సుమారు 30 లక్షలు విలువ చేసేటువంటి ఉల్లినార బిరపనార ఇలాంటి నారకు సంబంధించి 30 లక్షలు విలువ చేసేటువంటి నార మొత్తం నీటిమయం కావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకోవైపు అవుకు సంబంధించినటువంటి రిజర్వాయర్ పైకొండల్లో జలపాతాలు కనువిందును చేస్తూ ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభమైన రోజు నుంచి ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున వర్షాలు పడలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ కురిసినటువంటి వర్షాలు అవుకులో ఉన్నటువంటి కొండలోయల్లో జలపాతాలు మొత్తం కనువిందును చేసేటువంటి పరిస్థితి. ఆ జలపాతాలు చూసేందుకు పెద్ద ఎత్తున కర్నూలు జిల్లా వాసులు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు మాత్రం కర్నూలు జిల్లా రైతాంగానికి కరువు కోరల నుంచి కాపాడినటువంటి వరుణ దేవుడు కాపాడాడని రైతాంగం ఆనందం వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఓవర్ టు స్టూడియో.